నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. జీజీహెచ్లో రోగులకు ఆసరా చెక్కుల పంపిణీ, ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ప్రకటన. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం. ఏపీలో పాలన చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్న సీఎం జగన్. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం పేదలకు ఒక వరం. వైఎస్ బాటలోనే సీఎం జగన్ పయనిస్తున్నారన్న మంత్రులు సుచరిత, మోపిదేవి, ఆళ్ల నాని. జగన్ దమ్ము ధైర్యం గురించి మాట్లాడే అర్హత పవన్ కు ఎక్కడిది? జగన్ పాలన చూసి చంద్రబాబు, పవన్ ఓర్వలేకపోతున్నారు. మంత్రి అనిల్ మండిపాటు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వార్డు మహిళా పోలీస్ ట్రైనర్స్ కార్యక్రమం ప్రారంభం. గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో పెనుమార్పు వస్తుందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న మంచి పాలనను చూసి కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అనేక ఆరోపణల నడుమ పాలన సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవంలో సీఎం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. ఏపీలో సాగుతున్న మంచి పరిపాలన చూసి కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. దేవుడిని, ప్రజలను నమ్ముకుని ముందుకు సాగిపోతానని జగన్ ప్రకటించారు. ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తా ఉన్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి. నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశాము. ఇవాళ ఎక్కడా కూడా బెల్ట్ షాపులు కనపడకుండా చేశాం. ఎక్కడా కూడా పర్మిట్ రూమ్స్లు కూడా లేవు. 4,500 మద్యం షాపులు ఉంటే ఈరోజు దాన్ని 3,500 తగ్గించేసాం. 20% కోత కోసేసాం. పర్మిట్ రూమ్లు అనేది ఎక్కడా కూడా లేకుండా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మద్యం షాపుల దగ్గర టైమింగ్స్ పెట్టాం. 8 దాటితే షాపులు మూసేయాలి అని చెప్పి. ఎక్కడా కూడా లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు. ప్రైవేట్ వాళ్ళు కన్నా ఈ షాపులు నడిపితే లాభ ఆపేక్షతో ఇది జరగదు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళను పూర్తిగా తీసేసి గవర్నమెంట్ని పూర్తిగా నడిపేట్టుగా కూడా చర్యలు తీసుకున్నాం. రేట్లు షాక్ కొట్టే విధంగానే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం అన్నది బాగుపడుతుందని గట్టిగా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగిందని జగన్ పేర్కొన్నారు. 40% మద్యం దుకాణాలు తగ్గించడం కూడా జరిగిందని ఆయన తెలిపారు. మద్యం ధరలు చూస్తే షాక్ కొట్టే విధంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అన్నది వర్తింప చేయాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేయడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ఇది చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 2,000 రోగాల వరకు తీసుకొని పోయి 3 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తూ ఆ తర్వాత ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున ప్రతి జిల్లాలోనూ ఆరోగ్యశ్రీ పరిధిని 2,000 రోగాలకు కూడా విస్తరింపు చేస్తూ నెలకు ఒక జిల్లా యాడ్ చేసుకుంటూ పోతాం.
ఈ 2000 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ రోజు ఖచ్చితంగా వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమానికి ఖచ్చితంగా చేయగలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నమ్ముతాము. 104 కానీ 108 కానీ ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ కొడితే అంబులెన్సులు వస్తాయో రావో అన్న పరిస్థితి నుంచి పూర్తిగా భిన్నంగా మారుస్తూ ఈ పరిస్థితులన్నీ కూడా మారుస్తూ అక్షరాల 1060 అంబులెన్స్ను కూడా కొనుగోలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ నాటికల్లా 108 కానీ 104 కానీ నెంబర్లకు ఫోన్ కొడితే 20 నిమిషాలు దాటక ముందే మంచి అంబులెన్స్ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి మంచి హాస్పిటల్లో చేర్పించి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో పాటు మిమ్మల్ని ఇంటికి పంపించడమే కాకుండా మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఆ కాల వ్యవధికి సంబంధించి కూడా మీరు ఇబ్బందులు పడకుండా ఆ చెక్ కూడా మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి త్వరలోనే ఏప్రిల్ నాటికి. డాక్టర్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 2000 వ్యాధులకు చికిత్సలు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగానే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ మేరకు గుంటూరు మెడికల్ కాలేజీలోని జిమ్కానా ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం సహకరించక ఉపాధి లేక పేద ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే పేదల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు 225 రూపాయల చొప్పున నెలకు 5000 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా సాయం అందించడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోగులు ఇంట్లో పస్తు పడుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5000 వరకు ఎన్ని నెలలైనా కూడా ఎన్ని రోజులైనా కూడా డాక్టర్లు ఏదైతే సిఫార్సు చేస్తారో ఆ నిపుణుల కమిటీకి సంబంధించిన డాక్టర్ల సిఫార్సుల మేరకు పూర్తిగా దీన్ని వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ నుంచి నాంది పలుకుతా ఉన్నాం. అదేవిధంగా 2020 నుండి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో జనవరి నుండి నూతనంగా ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నూతనంగా అందించే ఆరోగ్యశ్రీ కార్డులలో క్యూఆర్ కోడ్ విధానం ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ఆరోగ్యశ్రీ పథకంను 1200 రోగాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలిగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి అనంతరం ఏప్రిల్ నుండి నెలకు ఒక జిల్లాకు వర్తింపచేస్తామని ప్రకటించారు. త్వరలో 2000 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. జనవరి 1వ తారీఖు నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయబోతా ఉన్నాం. ఆ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులకు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఆ ఆరోగ్యశ్రీ కార్డులకు కార్డుతో పాటు ఆ ఆరోగ్యశ్రీలకు సంబంధించిన పేషెంట్కి సంబంధించిన మెడికల్ ట్రాక్ రికార్డు వాళ్ళ వివరాలన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్లో కూడా బదలుపరిచి ఆ కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తూ కార్డులు ఇవ్వడం మొదలు పెడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా త్వరలో 1060 కొత్త అంబులెన్స్లు కొనుగోలు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్తో మందులు అందచేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ రూపురేఖలు మారుస్తామని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు 5000 నుంచి 10000 పెన్షన్ అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మే నాటికి వైద్యులు నర్సులు పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. క్యాన్సర్ రోగులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలులో ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే నెట్వర్క్ హాస్పిటల్స్ పై తగిన విధంగా చర్యలు చేపడతామని సీఎం హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకంతో పాటు త్వరలోనే గురజాలలో మెడికల్ టీచింగ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ పరిస్థితులన్నీ కూడా మారుస్తూ అక్షరాల 1060 అంబులెన్స్ను కూడా కొనుగోలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ నాటికల్లా 1-08 కానీ 1-04 కానీ నెంబర్లకు ఫోన్ కొడితే 20 నిమిషాలు దాటక ముందే మంచి అంబులెన్స్ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి మంచి హాస్పిటల్లో చేర్పించి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో పాటు మిమ్మల్ని ఇంటికి పంపించడమే కాకుండా మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఆ కాల వ్యవధికి సంబంధించి కూడా మీరు ఇబ్బందులు పడకుండా ఆ చెక్ కూడా మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి త్వరలోనే ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్లు కూడా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరులో పర్యటించారు. ఈ మేరకు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా జీజీహెచ్ను సందర్శించి ఆరోగ్యశ్రీ రోగులకు ఆసరా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన విజయవంతమైంది. ఈ మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, శాసనమండలి విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగామ సురేష్, కలెక్టర్ శామిల్ ఆనంద్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభానికి ముందు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైఎస్ జగన్ పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించుకున్న రోగులకు ఆరోగ్య ఆసరా చెక్లను ముఖ్యమంత్రి అందజేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరో పేదలకు ప్రాణదానం చేసిన గొప్ప నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జింఖానా ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథక ప్రారంభోత్సవంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు. టీడీపీ పాలన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఈ సందర్భంగా మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కేవలం మన రాష్టమే కాక ఇతర రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వానికి నిదర్శనమని ఆయన ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి సమూలమైనటువంటి ప్రక్షాళన చేస్తూ మరింత విస్తృతమైనటువంటి ప్రయోజనాలను కలుగజేస్తూ ఏ విధంగా పేద ప్రజలకు చేరువగా తీసుకువెళ్లారో మీకు అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమంలో భాగంగానే 5 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ దానికి సంబంధించి ఇతర అనేకమైనటువంటి ప్రయోజనాలను కల్పిస్తూ పేద ప్రజలందరికీ కూడా చేరువగా తీసుకువెళ్లారు. కేవలం ఆ ప్రయోజనాలతో పాటు ఉన్న ఆసుపత్రులను కూడా, నెట్వర్క్ ఆసుపత్రులను కూడా ఇంకా విస్తృతమైనటువంటి స్థాయిలో ఇంకా పెంచుతూ అదేవిధంగా ఈ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగపడే విధంగా హైదరాబాద్, చెన్నై, అదేవిధంగా బెంగళూరు నగరాల్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తూ ఏ విధంగా పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మరి ప్రయోజనాలను కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలబడుతూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం పేదలకు ఒక వరమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ మేరకు జింఖానా ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవంలో హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడారు. వైఎస్ఆర్ కుటుంబం ఏ పని చేపట్టినా అది చరిత్రలో నిలిచిపోతుందని హోంమంత్రి ప్రకటించారు. జగన్ నాయకత్వంలో హోంమంత్రిగా పనిచేయడం గర్వంగా ఉందని చెప్పారు. ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఆరంభించడమే లక్ష్యంగా
సీఎం జగన్ పాలన కొనసాగుతుందని ఆమె తెలిపారు. పేదలంతా నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి సీఎం జగన్ నిరంతరం కృషి చేయడం ఎంతో ఆనందంగా ఉందని సుచరిత వెల్లడించారు. మనం చెప్పాలని చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏది చేసినా ఒక చరిత్ర, మరి అదే చరిత్రను కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో భారతదేశంలో ఎక్కడా కూడా లేకుండా ఈరోజు ప్రప్రథమంగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పేదల పక్షంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలల్లో తీసుకున్నటువంటి పాలన చూస్తే నాయకులుగా మేమెంతో గర్వపడుతూ ఉన్నాం. ఎప్పుడూ మా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉండేవాళ్ళు ఫలానా నాయకుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దమ్ము ధైర్యం గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్కు లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడో నటుడో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. కులాలు మతాలు ప్రాంతాలను వేరు చేస్తూ పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనను చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈసారి కనీసం పోటీ చేసేదానికి కూడా ఉండవు, డిపాజిట్ కూడా రాదు. ఇప్పటికే మొన్న పోయింది. ఈసారి నువ్వు పోటీ చేస్తే కూడా డిపాజిట్ రావు. 3 స్థానం అనుకుంటా మొన్న పోటీ చేసి. ఈసారి ఇండిపెండెంట్లు కూడా పైకి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే 2 లక్షల పుస్తకాలు చదివా, ఎందుకు దేనికి తగలేసుకోనా? కొద్దిగన్నా సంస్కారం మేము మాట్లాడితే మమ్మల్ని తిట్టాడు, ఆయన చేతి తిట్టించాడు, జగన్మోహన్ రెడ్డి గారు మా కులం చేతి తిట్టిస్తున్నాడు, ఆ కులం చేతి తిట్టిస్తున్నాడు. మళ్ళీ ఇదొకటి, ఈ రాష్ట్రంలో కులం పేరెత్తకుండా మతం పేరెత్తకుండా రాజకీయం చేయటం అన్నీ నేర్చుకో. ప్రతి నిత్యం అదే, ఏమంటే ఇంగ్లీష్ గురించి మాట్లాడతారు, తెలుగు గురించి మాట్లాడతారు. ఈయన సినిమాలు అంతా ఇంగ్లీషు హిందీ పాటలే. ఎవరికైనా చంద్రబాబు నాయుడు 2 కళ సిద్ధాంతం, ఈయనకి 8 కళ సిద్ధాంతం అర్థం కాని పరిస్థితి ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు జింకాన ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు. చదువుకి పేదరికం అడ్డుకాకూడదు అనే ఉద్దేశంతో విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు. అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కారణంగా జగన్ నాయకత్వం చిరకాలం ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారని ఆయన వెల్లడించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా పేదలందరికీ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతగానో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక విధంగా పేదల హృదయాలలో, రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎల్లవేళలా మనకు కావాలి అనేటువంటి ఆ దిశగా వారి యొక్క మన్నలతో ఇంకా ముందు ముందు ఇంకా ప్రజారంజకమైనటువంటి ప్రజా ఉపయోగపడేటటువంటి పరిపాలన మీరు ముందు ముందు సాగిస్తారని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు మెడికల్ కాలేజీ జింకానా ఆడిటోరియంలో సోమవారం జరిగిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముస్తఫా అధ్యక్షోపన్యాసం చేసి అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో గత టీడీపీ ప్రభుత్వంపై ముస్తఫా ఘాటు విమర్శలు చేశారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరికో ప్రాణదానం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్రలో నిలిచిపోయారని ఎమ్మెల్యే ప్రశంసల జల్లు కురిపించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు 6 నెలల్లోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 80% పైగా అమలు చేశారు. మా జగనన్న ప్రభుత్వం చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మన ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఇదే విధంగా వైఎస్ఆర్ నవశకంలో భాగంగా ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయించుకున్న గ్రామ వార్డు సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో పెనుమార్పు వస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గ్రామ సచివాలయాలకు వచ్చే ఫిర్యాదులను పోలీసులకు అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గ్రామ వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. శిక్షణకు సంబంధించిన మెటీరియల్ ను విడుదల చేశారు.
13 జిల్లాల నుంచి పోలీసు అధికారులు, మహిళా శిశు సంరక్షణ శాఖ అధికారులు ఈ వర్క్షాప్ లో పాల్గొన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఆత్మరక్షణ యోగాతో పాటు పలు ట్రైనింగ్లను ఇవ్వనున్నట్లు డీజీపీ వెల్లడించారు. మహిళా రక్షణకు త్వరలో ఓ యాప్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 0 FIR ను ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీజీపీ వెల్లడించారు. ఏ విధంగా తయారవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా సర్వీసెస్ విల్ బి ఆఫర్డ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్ అని వాళ్ళు ప్రిపేర్ చేయడం ఉద్దేశం ఈ వర్క్షాప్. ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ హూ విల్ గో అండ్ ట్రైన్ దిస్ సంరక్షణ కార్యదర్శీస్ ఆ విలేజ్ మహిళా పోలీస్ మెంబర్స్. సో ద ఆబ్జెక్టివ్ ఇస్ దిస్, 14,967 అలాంటి కార్యదర్శీస్ ఇప్పటి వరకు ఆల్రెడీ హ్యాస్ బీన్ రిక్రూటెడ్. ఇంకా ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్. ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ ప్రదేశాల నుండి విచ్చేసిన బాధిత ప్రజల నుండి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. స్పందనలో ముఖ్యంగా ఎస్ఎస్ఏ సెక్యూరిటీ సర్వీస్ వారు తమకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారని మాజీ ఆర్మీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. తనను హిజ్రాగా మార్చి వేధిస్తున్నాడని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పోనీలు అని చెప్పి ఊరుకున్నా అట్ట 2 సంవత్సరాలు వాడుకొని 2006 దాకా వాడుకొని 2006లో నన్ను తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు. బొంబాయి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి అప్పటి నుంచి నాకు ఈ 2018 దాకా నన్ను నా సంపాదన మొత్తం 40 లక్షలు తిన్నారయ్యా. వాళ్ళు కానీ వాళ్ళ అన్నలు కానీ ఆబీదు సాబీదు వాడు ఒక ఆమెకి దగ్గర తీసుకున్నాడు, రెండో భార్యకి ఒక ఆమెకి దగ్గర తీసుకున్నాడు. నేను అమరావతి మ్యూజియంలో ఎక్స్ఆర్మీ గన్మెన్గా డ్యూటీ చేశాను, 5 నెలలు చేశాను. నాకు 30,000 జీతం అని చెప్పారు. ఎస్ఐఎస్ సెక్యూరిటీ విజయవాడ 16 పిల్లర్ బెంచ్ సర్కిల్ వాళ్ళు ఇప్పుడు జీతం అడుగుతుంటే 14,000 15,000 ఇచ్చి కొంతమంది ఇవ్వము, ఏం చేసుకుంటుండ్రు. దయచేసి మేము మాజీ సైనికులు, కొంచెం సాయం చేస్తారని, మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశిస్తున్నాం సార్. జడ్పీ ఆవరణలో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలంటూ వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. బాధితుల నుండి ఫిర్యాదులను జేసీ2 శ్రీధర్ రెడ్డి స్వీకరించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యంగా అన్యాయంగా విధుల నుండి తొలగించారని కొందరు, తన కుమార్తెను తన అత్త తీసుకువెళ్లి వేధిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. నేను పార్ట్ టైం జాబ్ 88 కానీ చేస్తున్నా, నా మీద ఇంతవరకు ఏ రిమార్కు లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను డబ్బులు సహా చేశానని 56,000 నన్ను తొలగించారు. తొలగించినందువల్ల నేను ఎన్ని ఎంత లెక్క తిరిగినా నా పైగా నా మీద కేసు పెట్టారు. నాకు ఏది ఏ విషయం కూడా చెప్పకుండా మండలంలో యూఆర్డి గారు కానీ ఎవరు కూడా నాకు ఏ విషయం చెప్పకుండా నా మీద కేసు పెట్టారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నా కూతురు నాకు ఇవ్వమని అడిగితే నేను ఇవ్వను అనాథాశ్రమంలో వేస్తామంటున్నారండి. నా కూతుర్ని, నాకన్న కూతుర్ని నేను అడిగితే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, అయినా నన్ను పట్టించుకున్న నాదుడే లేరండి. కంచిరపాలెం పోలీస్ స్టేషన్ మురళీనగర్లో ఉంటారండి మా అత్తగారు వాళ్ళు. నేను కంచిరపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇచ్చినా సరే నన్ను పట్టించుకున్న వాళ్ళే లేరండి. లేకపోవడంతో ఇంకా నాకు ఏం చేయాలో తెలియక నేను అందరి సలహా మేరకు స్పందన ప్రోగ్రామ్కి వచ్చానండి. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. నగర కమిషనర్, అదనపు కమిషనర్ స్వయంగా బాధితుల గొడును ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. నగర పరిధిలో వివిధ మౌలిక వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు బాధితులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. నగర కమిషనర్ అనురాధ, అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మికి తమ వినతులను విన్నవించారు, పరిష్కరించవలసిందిగా అభ్యర్థించారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, ఆక్రమణల సమస్యలను పరిష్కరించాలని కొందరు కోరారు. సంక్షేమ పథకాల అమలులో తమకు న్యాయం చేయాలని కొందరు కోరారు. అద్వానంగా మారిన రోడ్లకు మోక్షం కల్పించాలని, తమ ప్రాంతంలో క్షీణించిన పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులను అభ్యర్థించారు. గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో శ్రీ భక్త జ్ఞానానంద తీర్థ 31వ ఆరాధనోత్సవాలు వైభవంగా జరిగాయి.
లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని త్యాగరాజస్వామి కళావేదికలో జరిగిన కార్యక్రమంలో జ్ఞాన కళానిధి మోదుమూడి సుధాకర్కు శ్రీ భక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీ విద్యోపన్యాసకులు పివి గౌరీశంకర్, కోటిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కిడ్నీ మార్పిడి రోగులు సీఎం జగన్ కు ప్లకార్డులతో తమ విన్నపాన్ని విన్నవించారు. మార్పిడి అనంతరం తమకు అవుతున్న మందుల ఖర్చులను, అనారోగ్య పరిస్థితులను సీఎం గ్రహించి 10,000 పింఛన్ అందించాలని అభ్యర్థించారు. సీఎం కు ప్లకార్డుల ద్వారా విన్నవించుకుంటున్న తమను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలివేయడం దారుణమని బాధితులు వాపోయారు. తెలంగాణ దిశపై దారుణాన్ని నిరసిస్తూ బాసర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఈరోజు నగరంలో ప్రదర్శన జరిపారు. దిశపై దారుణానికి పాల్పడిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బాసర స్కూల్ నుంచి లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వరకు ఆందోళన సాగించారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు లేకుండా పోతుంది. ఈ ఆగడాలను అరికట్టాలి, స్త్రీలకు రక్షణ కల్పించాలి. ప్రియాంక వాజ్ హెల్డ్ ఇన్ రేప్ సో ప్రొటెక్ట్ ఉమెన్స్ బీయింగ్ ద స్టూడెంట్ చందన బ్రదర్స్ 24వ వార్షికోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జిన్నా టవర్ సెంటర్లోని చందన బ్రదర్స్ షోరూంలో ఈరోజు రేపు జరిగే యానివర్సరీ సందర్భంగా కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నారు. అన్ని రకాల వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించారు. దీంతో పాటు సరికొత్త జ్యువెలరీ విభాగంలో 916 బంగారు ఆభరణాలపై గ్రాముకు 110 రూపాయల భారీ తగ్గింపును ఇవ్వనున్నారు. కస్టమర్లు ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. అలాగే ప్రతి 5,000 కొనుగోలుపై వెండి గ్లాస్ను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. శంషాబాద్ హత్యాచారం ఘటనపై ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను తక్షణమే ఉరితీయాలని సంఘ నేతలు డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారం, హత్యలు జరిగినప్పుడు తక్షణమే 0 FIR నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శులు సుబ్బారావు, కోలా స్వాతిలు కోరారు. శంషాబాద్ అత్యాచారం ఘటనపై హిమ్నీ సెంటర్లో వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు అని చెప్పి ఈ రోజున తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలు పెట్టాలి. అలాగే గురువులు కూడా అక్కడ విద్య నేర్పించేటప్పుడు వాళ్ళకు కూడా మంచి మేలుకలు నేర్పించాలి. మరి ఈ రోజున భారతదేశంలో ఇన్ని చిన్నపిల్లల మీద కానీ పెద్దల మీద కానీ ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఎప్పుడో పూర్వకాలం బ్రిటిష్ కాలం చట్టాలు అమలు చేయాలంటే ఆ చట్టాలు పనికిరావు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చట్టాలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈ సందర్భంగా దిశకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజాగారి తోట టీటీడీ కళ్యాణ మండపంలో శిల్పారామం క్రాఫ్ట్ బజార్ ప్రదర్శన అమ్మకం కేంద్రానికి విశేష ఆదరణ లభించింది. గత నెల 25వ తేదీన ప్రారంభమైన ప్రదర్శన 4వ తేదీ వరకు కొనసాగనుంది. రాజాగారి తోట టీటీడీ మండపంలో శిల్పారామ క్రాఫ్ట్ బజార్ ప్రదర్శన అమ్మకం కేంద్రం సాగుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు స్వయంగా తమ నైపుణ్యంతో తయారు చేసిన కళాఖండాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. తంజాపురం నేత వస్త్రాలు, ఏటికొప్పాకు బొమ్మలు, గృహోపకరణాలు, జ్యువెలరీ ఐటమ్స్ మహిళలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే వినూత్న వాచ్లు, ఆభరణాలు, లెదర్ బ్యాగ్లు, వుడ్ ఐటమ్స్ అందరినీ అలరిస్తున్నాయి. కలంకారీ పెయింటింగ్స్, పింగాణి సామాగ్రి అందుబాటులో ఉంది. నాణ్యతతో అందుబాటు ధరల్లో ఐటమ్స్ ఉన్నాయని కొనుగోలుదారులు, విక్రయదారులు అంటున్నారు. చాలా స్పందన మాత్రం ఫుల్గా ఉన్నది. సేల్స్ కాడ బాగా ఉన్నాయి. ఐటమ్ ఏటుకోపాకు బొమ్మలు ఉన్నాయి, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, హైదరాబాద్ ముత్యాలు ఉన్నాయి, రాజస్థాన్ బెడ్షీట్లు ఉన్నాయి, ఇది బనారస్ చీరలు ఉన్నాయి,
ఇవి చాలా జ్యువెలరీ, ఢిల్లీ జ్యువెలరీ ఉన్నది, లక్నో చికెన్ ఉన్నది, ఇక్కడ లక్నో చికెన్ డ్రెస్సెస్ అన్నీ చాలా అంటే అంత డిఫరెంట్గా ఐటమ్ బాగుంది, వెరైటీ ఇప్పుడు ఈ పట్టీలు ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి. మామూలుగా మనం సిల్వర్ షాప్కి వెళ్ళినా వెండి మీద అట్లా వస్తాయి, ఇవి పిల్లలకి ఏంటంటే షోగా ఫ్యాషన్గా పెట్టుకోవడానికి ఐటమ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. బట్టలు కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ బాగున్నాయి. విజయవాడలో జరిగిన అంతర్ కళాశాలల ప్రజ్ఞా పోటీలలో చౌడవరం ఆర్వీఆర్ఎన్ జేసీ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను కళాశాల యాజమాన్యం అభినందించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్, జీజీహెచ్లో రోగులకు ఆసరా చెక్కుల పంపిణీ, ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ప్రకటన. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం, ఏపీలో పాలన చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్న సీఎం జగన్. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం పేదలకు ఒక వరం, వైఎస్ బాటలోనే సీఎం జగన్ పయనిస్తున్నారన్న మంత్రులు సుచరిత, మోపిదేవి, ఆళ్ల నాని. జగన్ దమ్ము ధైర్యం గురించి మాట్లాడే అర్హత పవన్కు ఎక్కడిది? జగన్ పాలన చూసి చంద్రబాబు, పవన్ ఓర్వలేకపోతున్నారు, మంత్రి అనిల్ మండిపాటు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వార్డు మహిళా పోలీస్ ట్రైనర్స్ కార్యక్రమం ప్రారంభం. గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో పెనుమార్పు వస్తుందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.